మాట్లాడే వాళ్ళం నేర్చుకునేవాం, కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది. నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికీ అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి. దాని ముందర గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పు ఇచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దీంట్లో కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్లో పిల్లలకి ఏజ్ అప్రోపరియేట్కి ప్రధానంగా ప్రియాంబల్ అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డ్యూటీ స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్గా అందించాలని నిర్ణయం తీసుకున్నారు సార్. దాంట్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కారకులైన మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారి గురించి కూడా దీంట్లో చాలా చెప్పాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా సివిక్ అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం. ఒక మాటలో చెప్పాలంటే చదువు పైన బాగా శ్రద్ధ పెడుతున్నాం, మార్కుల మీద పెట్టిన శ్రద్ధ, రెస్పాన్సిబిలిటీ, సివిక్ అవేర్నెస్ మీద మనం పట్టలేకపోతున్నాం. దానివల్ల సమాజం తీవ్రంగా నష్టపోతుందని మేము భావించి ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ పెట్టాలని మేము నిర్ణయించుకున్నాం. దీంట్లో సింపుల్ స్టోరీస్ రూపంలో పిల్లలకి అరిదే విధంగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా ఈ పుస్తకంలో ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ పెట్టాలని, పజల్స్, క్విజెస్ ఇవన్నీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా రోల్ మోడల్స్ మన గాంధీ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, సర్దార్ పటేల్ గారు కానివ్వండి, మౌలానా ఆజాద్ గారు కానివ్వండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి, వాళ్ళ గురించి రోల్ మోడల్స్ సింపుల్ ప్రొఫైల్స్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం సార్. సార్ దాంట్లో భాగంగా ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకున్నాం. కాన్స్టిట్యూషనల్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఒక పక్కన, ఎడ్యుకేటర్స్ ఇంకో పక్కన, చిల్డ్రన్ లిటరేచర్ ఆథర్స్, ఇలస్ట్రేటర్స్, విజువల్ డిజైనర్స్, సోషల్ సైంటిస్ట్, సివిక్ ఎడ్యుకేటర్స్, పాలసీ మేకర్స్, ప్రజాప్రతినిధులు, చైల్డ్ రైట్ ఆర్గనైజేషన్స్, సో వీళ్ళందరినీ ఒక కమిటీగా తీసుకొచ్చి ఒక కాంపిటీషన్ మార్గంలోనే ఈ బుక్ రూపొందించాలనేది మీ ఆదేశాల మేరకు మేము విద్యాశాఖలో చేస్తాం జరుగుతుంది సార్. ఇది వచ్చే సంవత్సరం నుంచి పిల్లలందరికి అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది స్కూల్ కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తూ టీచర్కి అవసరమైన ట్రైనింగ్ కూడా అందించి పెద్ద ఎత్తున వైడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేద్దామని సార్. పబ్లిక్ లైబ్రరీస్ కూడా పిల్లలకి, పెద్దవాళ్ళు కూడా అందుబాటు తీసుకొచ్చే విధంగా చేస్తామని సభాముఖంగా తెలుపుకుంటూ ఇక్కడున్న అధికారులందరినీ నేను కోరేది ఒకటే, రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా అమలు అవ్వాలి. గత 5 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు, మేమందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని సమానంగా అందరికి అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులందరినీ నేను కోరుకుంటూ ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్తాం జరిగింది. దాంట్లో మేమందరం అహర్నిశలు కష్టపడుతున్న డిపార్ట్మెంట్ కూడా చాలా ఇది సీరియస్గా తీసుకుంటాం జరుగుతుంది. దాంట్లో భాగంగా పిల్లలకి బాల రాజ్యాంగం అనేది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ రాజ్యాంగంలో సార్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు. నేను ఐ ట్రూలీ బిలీవ్ దట్ వి మస్ట్ ఆల్సో రికగ్నైజ్ దట్ వి ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే పిల్లలే మన భవిష్యత్తు, పిల్లలే మన సంపద. రాబోయే దశాబ్దాలు దేశం అగ్ర దేశంగా ఎదగాలి, నంబర్1గా ఎదగాలంటే ఇప్పుడు మన పిల్లలపైన ఆధారపడి ఉంటుంది. దీనికోసం అందరం భాగస్వామ్యం అవ్వాలి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.